అంటే ప్రత్యక్షంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు, అదే కదా సపోర్ట్, అది ఇస్తాడు. అంతేగాని ఏం జరగదులే అని అవతలని కొట్టేసి ఆపుతాడా? వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మన జోలికి రాకుండా ఉంటారులే. ఇక్కడ అసలు తప్పు ఏంటి? లీగల్ సపోర్ట్ ఆల్రెడీ ఇస్తున్నారు, ప్రతి జిల్లాకి లీగల్ గా ఒక టీమ్ ని పెట్టేశారు. ఇప్పుడు నేను ఈవెన్ జోగి రమేష్ వెళ్ళినప్పుడు కూడా వెనకాల ఒక నలుగురు ఐదుగురు లాయర్లు వెళ్తున్నారు కదా, అయ్యంతా సిస్టమ్ సెట్ చేశారు. ఏకైక సమస్య అలా ఏంటంటే ఈ నాయకులలో ఉన్న స్వార్థం. ఇప్పటిదాకా తమను నమ్మినటువంటి కార్యకర్తలు తమను అధికారంలోకి తెచ్చారు, మన గెలిపించారు, ఆ టైంలో వీళ్ళు మంత్రులు అయ్యారు లేకపోతే ఇంకోటి అయ్యారు. ఇప్పుడు కార్యకర్తల కష్టం వచ్చిన టైంలో ఈ నాయకుడు నిలబడ్డం మానేసి తను రాజకీయ సన్యాసం అంటే కనుక తన జోలికి రారు కదా, కార్యకర్తలు ఎట్ట చస్తే ఏంటి? వాళ్ళు రేపొద్దున పార్టీలో ఉంటారు లేకపోతే తెలుగుదేశానికి జనసేనకు బీజేపీకి పోతారులే అనేటటువంటి రూట్లో నాయకులు ఉన్నారు. అది వాళ్ళ సెల్ఫిష్నెస్. దాన్ని ఇతను ఏం చేయాలి? ఇంకో లీడర్ని పెట్టడం తప్పించి ఏం చేయలేడు కదా. వైసీపీ నిజంగా ఇప్పుడు అంతర్మతంలోకి వెళ్తుందో, ఇలా రాజీనామాలు పర్వం అనేది పెరిగితే అదేం ఉండదు, ఎవరు అంతరం ఉండదు, మదనం ఉండదు దాంట్లో. ఫైనల్ గా కేడర్ పోవడం పార్టీకి ఉండదు. ఎందుకు అంటే ఇక్కడ మూడు పక్షాలు ఒక్కటైనాయి. వాళ్ళు సమన్వయంతో సామరస్యంగా మర్యాదగా మాట్లాడుతూ వీళ్ళందరినీ రెండు అబ్బాయిలు అంటే కేడర్ కి ఇక్కడ ఉండదు, ఇక్కడ నిలబడదు. వాళ్ళు వీళ్ళని ఒక శత్రువులుగా చూస్తున్నారు, వీళ్ళని ఒక దొంగలుగా చూపెట్టే ప్రయత్నం, అరాచకవాదులుగా చూపించే ప్రయత్నం చేసి గెలిచారు. ఇప్పుడు కూడా ఈ కేడర్ని వాళ్ళు తీసుకోవాలనుకోవట్లే. ఎందుకు? గ్రౌండ్ లెవెల్ అక్కడ కేడర్ ఇప్పటికీ ఒకళ్ళకి ఆళ్లలోనే ముగ్గురు ఉంటే ఒకళ్ళకొకళ్ళకి సమన్వయమే కుదిరిసావట్లే. మళ్ళీ నాలుగో వాళ్ళని తీసుకొచ్చుకుని అక్కడేం పెట్టుకుంటారు? అదే కదా. ఇప్పుడు ఇట్లా వెళ్ళిన చోట్ల గొడవలు అవుతున్నాయి.